నమస్తే బ్రహ్మాండంగా ఉంది. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటే అన్ని సౌకర్యం చేస్తుండవు, దానివల్ల అన్ని బాగానే ఉన్నాయి. పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఏం దోకా లేదు. సామర్లు పోతులు ఎందుకు అవుతారు? వాడు వాడు దరిద్రం పరిచి వాడు సామర్లు పోతారు. చంద్రబాబు ఎందుకు డబ్బులు ఇచ్చేవాడు వేస్టా? నాకు ఒక రూపాయి ఇస్తామేమో, ఇక వేస్ట్ కాదు. డబ్బులు ఇచ్చేవాడు మంచోడు అంటారు, డబ్బులు ఇవ్వడు మంచోడు కాదు. బ్రహ్మాండంగా అదేం దోకా లేదు. ఏమన్నా పిలిచి లేపి డబ్బులు ఇచ్చిపోతున్నారు. గెలవదు. రాజశేఖర్ గారికి వస్తే చెప్పుతోటే కొడతారు. తిట్టారంటే అట్టది ఇటు ఇటు అటు పోయినప్పుడు అట్నే వస్తూ ఉంటుంది. శ్రీదేవి గారు ప్రజలే మోసం చేశారా? అంటానికి బురద చల్లటానికి ఆ బురద తీసి అట్టయితే అట్టయింది. మంచి చేయకపోతే మంచి వాడని ఎందుకు అంటున్నావు? అవన్నీ వచ్చి మాటలు 150 కాదు 50 గెలుచుకోమను బ్రహ్మాండంగా. 170 వస్తే 180 వస్తాయి పర్వాలా. మంచి లేబర్కి బట్టి నచ్చింది. ఒకళ్ళ సంగతి అలవసరం. తెల్లారి 5 పింఛన్ వచ్చింది ఇంటికాడికి. వాలంటీర్లు వచ్చి ఇచ్చిపోతారు, పోయే పని లేదు. అంత ముందు నిలబడి తెచ్చుకునే వాళ్ళు ఈ ఆలయం కదా ఇక్కడ. అప్పుడు ఇప్పుడు అట్ట కాదు. తెల్లారాలకి వాలంటీర్ వచ్చింది, ఇచ్చిపోద్ది. లేదు లేదు, అవి నూత మాటలే. ఇప్పుడు సాలిపాలు ఉంది, వాలంటీర్ ఉంది మా సాబిల అమ్మాయి, ఆమె వచ్చి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ పల్లెలో ఉన్నారు వాలంటీర్, వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తారు అట్ట పల్లె. ఏమో చెప్పలేము. తిడితే తిట్టిద్ది, దానికి ఏముంది? ఏమీ లేదు. ఏం లేదు, మనం అనుకుంటామే. ఎన్ని చేయట్లా చేస్తున్నాడు. ఎన్ని లేదు, ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడా పిల్లలకి? మరి ఆటోడికి ఇస్తున్నాడా? 40 వేసాడా? ఏది 50 దాటినాడు. పడదు. ఏంది గెలిచేది? అవన్నీ ఉత్తమ మాటలు. గెలుస్తారు డెఫినెట్.